గౌరవ కాంట్రాక్ట్ చేస్తున్నారు. గౌరవ రాష్ట్రం అంతా కలిపి వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు నంగూరు పల్లె స్థాపాయి విపరీత చేస్తున్నారు. మాకు ఏ సంబంధం ఇష్టతో లేదు. ప్రజలకు ఇసుక సక్రమంగా అందడానికి కావాల్సిన స్థితిని కల్పించండి. మాంట్లో ఉండే చిన్న చిన్న లోపాలే పోవాలి. అక్కడికైనా ఒక ఎక్కువ వేసుకోకపోతే పోయేది 15 మూట ఇక్కడ కస్టమర్ నష్టపోతారు. అందుకు ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 టన్నులకు వెసులుబాటు ఇస్తారు. అట్లా ఏదైనా ఉంటా కానీ చిన్న చిన్న లోపాలు సర్ది చేస్తారు. 3 టన్నులు 4 టన్నులు మీద బయట రాయడం ఏదైనా మీరు కరెక్ట్గా చేస్తా ఉంటే సంతోషం. మంచిగా సూచిస్తున్నట్టుగా కూడా తప్పు లేదు. వాళ్ళ విషయంలో కఠినంగా ఉండాల్సిందే. ప్రభుత్వ ఖజానాను కాపాడాల్సిందే. ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా సంపాదించుకునే వాళ్ళ మీద నిరుపబాధ పెట్టాల్సిందే. ఏ పార్టీకి సంబంధించిన కఠినంగా వ్యవహరించండి. నా నుంచి పూర్తి మీకు సహాయ సహకారాలు ఉంటాయి తప్ప రిస్ట్రిక్షన్స్ ఉండవు. నా ప్రజలకు పొలిటికల్ ప్రజలకు మీ మీద నేను చేయాలి. నా హ్యాండ్స్ వెరీ క్లియర్. దీంట్లో నేను పర్ఫెక్ట్గా ఉండా. నా బాధ ఏంటంటే వాటర్ కొనుక్కొని ఇంటికి పోయి వారి మీద అక్కడ వాళ్ళ మీద పెడితే నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను వాళ్ళ మనిషినే. నేను వాళ్ళ టైపే. నేను ప్రజల్లో ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నా బుద్ధి నా మనసు అట్లా నిజమైన పౌరులను పేదవాళ్ళను మధ్యవర్తి కుటుంబీకులను నాలుగు బాటలు కూడా మనయే. ప్రైవేట్ వ్యక్తులు ఏం కాదు, మనం గవర్నమెంట్ అనేదే. టైం తీరుస్తారా, టైం చూస్తారా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపరింటెండెంట్ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, ఏపీ బ్రూవరీకి సంబంధించినటువంటి డిపో మేనేజర్ గారిని, వీళ్ళిద్దరు కూడా బ్రాంది షాపులకు ఇసుకకు సంబంధించిన అధికారులు. అక్రమ మద్యమాన్ని కానీ అక్రమ ఇసుక రవాణాను కానీ సంబంధించి ప్రజల వైపు నుంచి నాకు వచ్చిన నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ ఏదంటే, ఒక మనిషి 3 ఫుల్ బాటిళ్ళు మాత్రమే విస్కీ బాటిళ్ళు మన దగ్గర ఉండాలి. ఇంట్లో అయినా సరే, వీధిలో అయినా సరే, ఆ 3 బాటిళ్ళు ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు కావాల్సి ఉంటే 3 బాటిళ్ళు ఉండాలి. 3 కంటే 1 బాటిల్ ఎక్కువ ఉంటే కూడా దాన్ని చట్టపరిధిలో నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసే కార్యక్రమం. ఈ ఒక్క విషయాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఈ ఒక్క విషయాన్ని సామాన్యమైన మధ్యతరగతి పేద అన్ని వర్గాలకు, ఎవరికైనా ధనికులకైనా ఎవరికైనా సంబంధించి చిన్న ఫంక్షన్ ఇంట్లో ఉంటుంది. పేదవాడు మేలు విద్య, 2 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు, 40 మంది బంధువులు పిలుచుకుంటాడు, ఇంట్లో 2 ముగ్గురు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుపోయి 3 బాటలు చొప్పున 4 నలుగురు కలిసి 12 కొనకొస్తారు. కలిసి వచ్చేటప్పుడు 2 గొల్లల్లో మోటార్ సైకిళ్ళల్లో 6 బాటలు పెట్టుకొని అబ్బా కొడుకో తమ్ముడు అన్నను వస్తారు. నువ్వు 3 బాటలే ఉండాలి కాబట్టి నీ బండ్లో 6 బాటలు ఉండాయని చెప్పి నీ మీద కేసు పెడతామని చెప్పి తీసుకుపోయి ఆ 6 బాటలు తీసుకుంటున్నారు, కేసు పెడుతున్నారు, రిమాండ్ పంపుతున్నారు. అంటే కష్టం చేసి బ్రతికే వాళ్ళు ఏదో కాంత రిలాక్స్ కోసమో లేకుంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ల కోసమో 1, 2, 3 బాటలు ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. 2 అన్నదమ్ములు తీసుకుపోయేటప్పుడు 6 బాటలుగా చూడకుండా బండ్లో 6 ఉన్నాయని చెప్పి 3 3 కాకుండా 6 ఉన్నాయని చెప్పి కేసులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. సామాన్యమైన ప్రజలకు మద్యం సేవించే విషయంలో ఆర్థిక భారము వారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా మళ్ళీ ఇటువంటి కష్టం వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో సంబంధించిన అధికారులు పిలిచి అటువంటి కార్యక్రమాలు కేసులు వాళ్ళపైన పెట్టద్దు. అక్రమ మద్యమాన్ని ఎవడైతే తెస్తానాడో తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి తెచ్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసి ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తూ అధిక రేట్లకు బయట విక్రయిస్తూ ఉండే వాళ్ళు బ్లాక్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రజలకు సౌకర్యకరమైన పరిస్థితి కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ 2 విషయాలను అధికారులు చెప్పి ప్రభుత్వానికి ఎక్కడ దీంట్లో మాకేం సంబంధం ఉంది, మేమేదో తప్పు చేస్తామనే అభిప్రాయం నాకు లేదు. అధికారులు సక్రమంగా వ్యవహరించకపోతే ఆ ఉండబడిన చట్టంలో ఆ చిన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని ప్రజలకు నష్టం కష్టం కలిగించే పరిస్థితి చెయ్యకూడదని చెప్పడానికి మాత్రమే ఈ సమావేశం, మిగతా ఏది కాదు. ఇసుకకు సంబంధించి కూడా క్లియర్ కట్గా చెప్తాను. ఇసుకకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా అక్రమ రవాణా చేసినా లేకుంటే ఏదైనా ఇబ్బందులు కలిగినా కఠినమైన చర్యలు తీసుకోండి. ఎవరు ఎంత టోలైనా వదలాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలోనే నంగనూరు పల్లె దగ్గర డంపింగ్ యార్డ్ చేసిన తర్వాత సామాన్యమైన ప్రజలకు ఇసుక అందాల్సిన విషయంలో అలసత్వము జాప్యం లేకుండా వేగవంతంగానే ఉండాలా. ఇసుక తీసుకుని పోయే పరిస్థితుల్లో కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి అది 15-18 టన్నులు అన్నప్పుడు గమ్యాన్ని చేరేదలిగా తగ్గిపోతుంది కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సౌకర్యకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం. టోటల్గా ఈ అధికారులతో జరిపిన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలకు మద్యం విషయంలో 1 బాటలు ఎక్కువ ఉందని చెప్పి కేసులు పెట్టడం సక్రమైన చర్య కాదు, పెట్టద్దు. ఇది మ్యాటర్.